హైదరాబాద్లో రౌడీలు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పొచ్చు. ఒక్కో ఏరియాకు ఒక్కో రౌడీ షీటర్ తన నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు ఎన్నిసార్లు జైలుకు పంపినా మళ్లీ బెయిలు మీద రాగానే అదే రౌడీయిజం. ఇలాంటి రౌడీ షీటరే షరీఫ్. అలాగే ఇతని ప్రత్యర్థి తరుణ్. వీరిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులే. ఇంకా చెప్పాలంటే రౌడీ షీటర్ షరీఫ్ దగ్గరే కొన్నాళ్ల పాటు పనిచేశాడు ఈ 23 ఏళ్ల తరుణ్. వీరిద్దరిది అమీర్పేటలోని బాపు నగర్ డివిజన్ నీమ్ కార్ నగర్. కేవలం 23 ఏళ్లకే రౌడీలతో కలిసి తిరిగాడు తరుణ్. ఇతనికి రౌడీ షీటర్ షరీఫ్ మంచి స్నేహితుడు. ప్రతిరోజు కలిసి దందాలు చేయడం దగ్గర నుంచి పార్టీలు కూడా చేసుకునేవారు. విందులో వినోదాల్లో మునిగి తేలేవారు. అయితే తరుణ్ కొత్తగా తన క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి ఓ గ్యాంగును ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో షరీఫ్కు కాలింది. సెటిల్మెంట్ల విషయంలోనూ తరుణ్ దూకుడుగా వెళ్లేవాడు. ఇది చూసి షరీఫ్కు నచ్చలేదు. గత 3-4 నెలల నుంచి ఇద్దరూ వేరువేరు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. కానీ షరీఫ్ గ్యాంగ్పై తరుణ్ తెలివిగా పట్టు సాధించడం మొదలుపెట్టాడు. బ్రెయిన్ వాడి దెబ్బ కొట్టేవాడు. షరీఫ్ సెటిల్మెంట్లను కూడా లాక్కొని చేస్తూ ఉండేవాడు. తరుణ్ గ్యాంగ్కు లోకల్గా పాపులారిటీ పెరిగింది. దీంతో తన తడాకా చూపించాలని ఏకంగా రౌడీ షీటర్ షరీఫ్ తన అనుచరులతో కలిసి బైకులపై కర్రలు పట్టుకుని కాలనీలో హంగామా చేశాడు. ఈ ఏరియాకు నేనే డాన్, నన్ను కాదని ఎవడైనా సరే తరుణ్కు మద్దతిస్తే మక్కలు ఎరగొడతారని హెచ్చరించాడు. మరి అలా హెచ్చరిస్తూ ఉంటుంటే తప్పకుండా వీడియోలు తీస్తారు కదా. అలానే వీడియోలు తీశారు. ఆ వీడియోలు కాస్త పోలీసులకు చేరాయి. అప్పటికే రౌడీ షీటర్గా ఉన్న షరీఫ్ ను పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరో మారుగానే నువ్వు రౌడీయిజం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుని తాట తీస్తామని హెచ్చరించారు. దీంతో పద్ధతి మార్చుకుంటానంటూ పోలీసులను బ్రతిమలాడి బయటపడ్డాడు షరీఫ్. కానీ పోలీసులు షరీఫ్ పై దృష్టి పెట్టడంతో తరుణ్ తన గ్యాంగ్ను వేగంగా విస్తరించడం మొదలుపెట్టాడు. తరుణ్ ప్రాబల్యం సెటిల్మెంట్స్ లో కూడా పెరిగింది. చాలా గొడవలు తరుణ్ దగ్గరకు వెళుతూ ఉన్నాయి. పైగా తరుణ్ చాలా మందితో సఖ్యతగా ఉంటూ గ్యాంగును మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచే తరుణ్ పై పగ పెంచుకున్నాడు షరీఫ్. బచ్చాగాడైన తరుణ్ నా ముందు పెరిగి నా దగ్గర దందాలు నేర్చుకుని పోటీ అయ్యాడని రౌడీ షీటర్ రగిలిపోయాడు. వెంటనే తరుణ్ ను చంపాలి, లేదంటే నేను గ్యాంగ్ ని మూసుకోవాల్సి వస్తుందని భయపడ్డాడు. అందుకోసం మంచి సమయం కోసం వేచి చుట్టం మొదలుపెట్టాడు. మనసులో తరుణ్ను చంపేందుకు ప్లాన్లు వేస్తూనే దగ్గరయ్యాడు షరీఫ్. గొడవలు వద్దన్నట్టుగా తమ్ముడు అనుకుంటూ తరుణ్తో కలిసి తిరిగేవాడు. అయితే తాను తరుణ్ను చంపేందుకు ప్రయత్నిస్తుండగానే లోకల్గా గ్యాంగ్ను రోజు రోజుకి విస్తరిస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల కూడా సెటిల్మెంట్లు చేసే స్థాయికి ఎదిగాడు తరుణ్. దీంతో తరుణ్కు స్పాట్ పెట్టాడు. ఎలాగైనా చంపాలి, తరుణ్ బ్రతికి ఉంటే నా గ్యాంగ్ నడవదనుకున్నాడు. పోలీసుల భయంతో షరీఫ్ కంట్రోల్లో ఉన్న సమయంలో తరుణ్ రెచ్చిపోవడంతో మరింత కసి పెరిగింది. ఇక రౌడీ షట్టర్ షరీఫ్ దాసార గ్రౌండ్లో పార్టీ ఏర్పాటు చేశాడు. రాత్రి సమయంలో తరుణ్ గ్యాంగ్ ని పార్టీకి పిలిచాడు షరీఫ్. అక్కడ రెండు గ్యాంగులు మద్యం ఫుల్ గా తాగాయి. పార్టీ బాగా చేసుకున్నారు. అయితే మద్యం కిక్కు ఎక్కిన తర్వాత షరీఫ్ తన మనసులోని మాట బయటపెట్టి తరుణ్ ని హెచ్చరించాడు. నా ఏరియాలో పెత్తనం చేస్తే చంపేస్తాను అని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య సెటిల్మెంట్లతో పాటు డబ్బు విషయంలో కూడా గొడవలు జరిగాయి. పాత లావాదేవీల విషయంలోనూ తరుణ్ షరీఫ్లు వాదులాడుకున్నారు. దాదాపు 2 గంటల పాటు గ్రౌండ్ లో గొడవ పడ్డారు. చివరకు తరుణ్ ను సముదాయించి అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. గొడవ సద్దుమణిగిందిలే అనుకున్నారు. కానీ తరుణ్ చంపేందుకు షరీఫ్ రెడీగా ఉన్నాడు. కానీ అక్కడ ఎక్కువ మంది ఉండడంతో హత్య కుదరదు అనుకున్నాడు షరీఫ్. అయితే తరుణ్ను తన గ్యాంగ్ సభ్యులు ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు. అయితే తరుణ్ ఇంటికి వెళ్లక ముందే సందీప్ చరణ్ అనే ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి మళ్లీ వెనక్కి, అంటే మళ్లీ గ్రౌండ్ కి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మద్య మత్తులో ఉన్నాడు తరుణ్. అసలు తనను చంపుతారని అసలు ఊహించలేదు. పైగా అతని మనుషులు అందరూ కూడా లేరు. అక్కడే మరోసారి తరుణ్ను బెదిరించాడు షరీఫ్ పద్ధతి మార్చుకోవాలని, నా దారికి రావద్దని చెప్పాడు. ఇద్దరు మద్యం మత్తులో తీవ్రంగా గొడవ పడ్డారు. దీంతో చంపుదామని అప్పటికే రాయిని రెడీ చేసుకున్న షరీఫ్ వేగంగా తరుణ్ తలపై బలంగా మోదాడు. దీంతో తరుణ్ విలవలాడుతూ కుప్పకూలిపోయాడు. తరుణ్ ఎలాగైనా సరే చనిపోతాడని భావించి అక్కడ ఉన్న వారందరూ కూడా పారిపోయారు. అప్పటికే తెల్లవారుజామున 3 గంటలవుతోంది. అయితే కొంతమంది స్థానికులు గ్రౌండ్ లో గొడవను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా వెంటనే వచ్చేశారు. రక్తపు మడుగులో ఉన్న తరుణ్ను పోలీసులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే తరుణ్ తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రౌడీ షీటర్ షరీఫ్ ఈ హత్య చేశాడని పోలీసులు గుర్తించి అతని కోసం వేట మొదలుపెట్టారు. మరోవైపు కాలనీలో రౌడీలు గ్యాంగులు ఏర్పాటు చేసుకున్నారని స్థానిక ప్రజలు పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా రౌడీలేంటి, పోలీసులు ఈ విధవలను కాల్చి చంపాలి, లేదంటే అసలు జైలు నుంచి బయటకు రాకుండా అయినా చెయ్యాలి. చట్టం అడ్డొస్తే నగర బహిష్కరణ చేయాలని కోరుతున్నారు. ఇక తరుణ్ను చంపిన ఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ, ఎస్ఆర్ నగర్ ఏసీపీలు పరిశీలించారు. అంతేకాదు మొత్తం ఎంతమంది రౌడీలు
వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారనే దానిపై సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. నిందితుడు షరీఫ్ ను ఎప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. అయితే కేవలం తరుణ్ ను చంపేందుకు దాసారం గ్రౌండ్ కు తీసుకొచ్చి చంపారని పోలీసులు తేల్చారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో రౌడీ షీటర్లు వీరంగం చేస్తుండడంపై మీడియాలో విమర్శలు రావడంతో సిటీ సిపి సందీప్ శాండల్య స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా స్టేషన్ కు వచ్చి రౌడీ షీటర్లు రెచ్చిపోతూ ఉంటే మీరేం చేస్తున్నారని మందలించారు. మరోసారి ఇలాంటివి రిపీట్ అయినా, రౌడీలు రెచ్చిపోయినా, సామాన్యులకు ఇబ్బంది కలిగినట్లు తెలిసినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో రౌడీలను ఏరే పనిలో పడ్డారు నగర పోలీసులు. మరోవైపు బలకంపేట గ్యాంగ్ వారితో సిపి పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంతేకాదు, రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎన్నికల నియమావళిని పాటిస్తున్నారా అంటూ పలు ప్రశ్నలు సంధించారు. అయితే ఇన్స్పెక్టర్ రవికుమార్ రౌడీ షీటర్ల సమాచారం ఇవ్వడంలో తడబడ్డారు. దీంతో సిపి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక రౌడీ షీటర్ ఫోటో చూపించి ఇతని వివరాలు చెప్పమనడంతో ఇన్స్పెక్టర్ చెప్పలేకపోయారట. అంతేకాదు, ఏకంగా ఇన్స్పెక్టర్ ను తీసుకుని శ్రీరామ్ నగర్ కు వెళ్లి రౌడీ షీటర్ల ఇల్లు చూపించమని ప్రశ్నించడంతో ఆయన కమిషనర్ కు చూపించలేకపోయారు. దీంతో వెంటనే సిపి ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని వేటు వేశారు. అంతేకాదు, తొందరలోనే కొత్త ఆఫీసర్ ను పంపిస్తామని చెప్పారు సిపి. ఈ ఘటన ఇప్పుడు సిటీ పోలీసుల్లో ఉరుకులు పరుగులు పెట్టించేలా చేస్తోంది. మొత్తం రౌడీ షీటర్లపై నగర పోలీసులు డేక కన్నవేశారు. ఈ బల్కంపేట గ్యాంగ్ వారు కూడా ఎన్నికల సమయంలో జరగడంతో సందీప్ శాండల్య సీరియస్ గా ఉన్నారు. మరోవైపు తరుణ్ హత్యలో నిందితులందరినీ జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అందరిపై రౌడీ షీట్ తెరిచి లోపల వేయాలని కసిగా ఉన్నారు పోలీసులు. మరి హైదరాబాద్ నగరానికి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు, ఇలాంటి రౌడీ షీటర్ల దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు, మరి వీరిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.